గత పాలనలో తన నాయకులు ఆగడాలను చూసి చూడనట్టు వెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడు అదే మెడకు చుట్టుకుంటున్నాయి. తన పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకులపై కేసులు నమోదవుతూ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ప్రత్యేకించి ఐదుగురు నాయకుల ప్రవర్తన చంద్రబాబుకు తల వంపులు తెస్తుందట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూన రవికుమార్, ఇక చివరగా ఎరపతినేని శ్రీనివాసరావు. కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబంపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టును కూడా తప్పించుకునేందుకు అనారోగ్యం డ్రామా ఆడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే అరెస్టైన సంగతి అందరికీ తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో నేత ఎరపతినేని శ్రీనివాసరావు. ఎరపతినేని శ్రీనివాస్పై సిబిఐ విచారణకు ఆదేశించగా ఆయన కూడా అరెస్టుకు రెడీ కాక తప్పదు అంటున్నారు నెటిజన్లు. ఇక కూన రవికుమార్ ఉద్యోగులపై దాడి చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రోజరీ కేసులో ఇరుక్కున్నాడు. ఓ భూ వివాదంలో పత్రాలు ప్రోజరీ చేశారన్నది ఆయనపై అభియోగం. అధికారం చేజారగానే ఈ కేసులన్నీ బయటకు రావడంతో చంద్రబాబు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ప్రత్యేకించి కోడెల శివప్రసాదరావు విషయంలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నారా చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు వంటి రౌడీని స్పీకర్గా పెట్టిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుది అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శాసనసభ ఫర్నిచర్ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్న గనుడు కోడెల శివప్రసాద్ అని ఎద్దవేచేస్తున్నారు వారు. చంద్రబాబు నాయుడు పాలనలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, చింతమనేని ప్రభాకర్, పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారు కూడా ఇష్టం వచ్చినట్టు భూదందాలు చేశారు. రౌడీయిజం సాగించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేయడంపై రాష్ట్రమంతా నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కాని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం ఆ సమస్య వైపు కూడా చూడలేదు ఈ పెద్ద మనిషి. ఆ తప్పులే ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారాయి. చూసి చూడనట్టు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అదే మెడకు ఉచ్చులా తయారయ్యాయి. చూడాలి ముందు రోజుల్లో ఇంకేం జరుగుతాయో మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టేసేయండి. అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.